యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 17:17 యేసు ప్రభువులు వారు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. యేసు ప్రభువుల వారు ఏ సందర్భంలో ఈ ప్రశ్నను వేశారు, ఎవరితో ఈ ప్రశ్నను వేశారు అని మనం చూసినట్లయితే, యేసు ప్రభుతో పాటు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని యేసు ప్రభువుల వారు ఎత్తైనటువంటి కొండ మీదికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థించుచుండగా రూపాంతరము పొందారు. మిగిలినటువంటి 9 శిష్యులు కూడా ఆ కొండ క్రింద ఉండిపోయారు. అప్పుడు ఒక తండ్రి వచ్చాడు తన కుమారుణ్ణి తీసుకొని, ఎందుకంటే ఆ కుమారుడు మూగ దయ్యము చేత పీడింపబడుతూ ఉన్నాడు, అంత మాత్రమే కాదు చాంద్ర రోగము చేత ఆ కుమారుడు బాధపడుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి అంటే బాల్యము నుండి కూడా. ఆ తండ్రి యేసు ప్రభువుని గురించి విన్నాడు, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. వాస్తవానికి ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువుల వారు అక్కడ లేరు, కానీ మిగిలినటువంటి 9 శిష్యులను ఆ తండ్రి చూచి వారిని వెళ్ళగొట్టమని, వారిని తన కుమారుణ్ణి బాగు చేయమని అడిగినప్పుడు అక్కడ 9 శిష్యులు ఆ కుమారుణ్ణి బాగు చేయలేకపోయారు, ఆ కుమారునిలో ఉన్నటువంటి దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. మరునాడు ఆయన కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు ఆయనకు కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే, ఈ 9 శిష్యుల చుట్టూ బహు జన సమూహములు కూడి ఉండుట, అక్కడ శాస్త్రులు వారితో తర్కించుట కనిపించింది. ఆ సందర్భంలో యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. యేసు ప్రభువులు వారు ఇక్కడ వేస్తున్నటువంటి ప్రశ్నలలో నేను ఎంతకాలము మిమ్మును సహింతును అన్నటువంటి అంశము మీద మనము ధ్యానించునై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు సహించలేనటువంటి 6 రాయబడ్డాయి. అందులో 5 మానవుడు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు దేవుడు సహించలేకపోయాడు. ఒక్క సందర్భంలోనే మానవుడు తన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకున్నటువంటి తరువాత మానవునికి కలిగినటువంటి దుస్థితిని చూచి ఆయన సహించలేక వెంటనే వారికి సహాయము చేశాడు. దేవుడు ఏమి సహించలేడు అన్నటువంటిది మన ధ్యానాంశం. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటి సందర్భము మనకు కనిపిస్తుంది, ప్రార్థన లేనటువంటి విశ్వాస జీవితమును దేవుడు సహించలేడు. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసు ప్రభువుల వారు ఎందుకు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని వారిని సంబోధిస్తూ ఉన్నారంటే, అక్కడ ఉన్నటువంటి వారికి విశ్వాసం లేదు. ఎవరికి లేదు విశ్వాసం? అక్కడ ఉన్నటువంటి 9 యేసు ప్రభు శిష్యులక, లేకపోతే ఏ కుమారుణ్ణైతే యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడో ఆ తండ్రిక అని మనం చూస్తే ఇద్దరికి కూడా విశ్వాసం లేదు. మార్కు సువార్తలో కూడా మనము ఇదే అద్భుతాన్ని గురించి చూడగలం. మత్తయి సువార్తలో 17 మనం చూస్తున్నాము, మార్కు సువార్తలో 9 మనం చూస్తాము, లూకా సువార్తలో కూడా 9 ఈ సంఘటనను మనము చూస్తాం. చూడండి, మార్కు సువార్తలో మనము చూసినట్లయితే 9:22 ఆ యొక్క తండ్రి యేసు ప్రభువుని ఏమని అడుగుతున్నాడంటే, ఏమైనా నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని అడుగుతూ ఉన్నాడు. నీ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చాము, వారు ఆ కుమారుని బాగు చేయలేకపోయారు, కనుక నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమన్నారు. యేసు ప్రభువుల వారు ఏమి ఉత్తరం ఇస్తున్నారో తెలుసా? మార్కు సువార్త 9:23 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
ఈ తండ్రేమో నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమంటే యేసు ప్రభువుల వారు ఆ తండ్రికి ఇస్తున్నటువంటి జవాబు ఏమిటంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అక్కడ ఆ తండ్రి యేసు ప్రభువుల వారి మాటలను వినినటువంటి తరువాత ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలోనే 24వ వచనంలో మనం చూచినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా నేను నమ్ముచున్నాను కానీ అపనమ్మకము నాకు కలగకుండా సహాయము చేయి. నమ్మికతోనే వచ్చాడు ఆ తండ్రి, యేసు ప్రభుని గురించి విన్నాడు కనుక యేసు ప్రభు ఎక్కడున్నాడో ఆయన విని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. నమ్మకం ఉంది కాబట్టే యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు బాగు చేయమని, విడుదల చేయమని. అయితే ఆయన దేవుని వాక్యాన్ని వినినటువంటి తరువాత ఆయన జీవితంలో ఒక క్రొత్త ప్రార్థన వచ్చింది. ఏమిటదంటే, అపనమ్మకము కలగకుండా సహాయము చేయి. చూడండి, యేసు ప్రభు శిష్యులు దాని తరువాత యేసు ప్రభువుని ప్రశ్నించారు, ఎందుకని మేము ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయాం, ఎందుకని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టలేకపోయామంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అన్నారు, అల్ప విశ్వాసము చేత మీరు వెళ్ళగొట్టలేకపోయారు. అదే సందర్భాన్ని గురించి మార్కు రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన వలననే మీరు అలాంటి దయ్యములను వెళ్ళగొట్టగలరు. కింద ఫుట్నోట్లో చూస్తే ఉపవాస ప్రార్థన వలన మీరు అలాంటి దయ్యములను వెళ్ళగొట్టగలరని యేసు ప్రభువుల వారు చెప్తున్నారు. గమనించండి, విశ్వాసమును మనం కలిగి ఉండాలని చాలా ప్రసంగాలు వింటూ ఉంటాం. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిదే మన యొక్క ఆత్మీయ జీవితంలో. అయితే ప్రార్థన లేనటువంటి విశ్వాస జీవితమును దేవుడు సహించలే. యేసు ప్రభు శిష్యులు ఎందుకని ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారంటే వారికి విశ్వాసం ఉంది కానీ ప్రార్థన లే. అందుకే యేసు ప్రభువుల వారు ప్రార్థన వలన మాత్రమే ఈ దయ్యములను వెళ్ళగొట్టగలుగుతారని చెప్తూ ఉన్నారు. ఆ ప్రార్థన అన్నటువంటిది ఎప్పుడొస్తుందంటే ఆ తండ్రిలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యమును వినినప్పుడు ప్రార్థన మనలో పుడుతుంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయలేరు ఎక్కువసేపు, ఎందుకంటే వారికి వాక్యము తెలియదు కాబట్టి. అప్పటి వరకు ఆ తండ్రికి తెలిసినటువంటి ప్రార్థన ఒకటే, ఏమిటంటే ఏమైనా నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యి. అయితే ఆయన ఎప్పుడైతే యేసు ప్రభు నోటిలో నుండి వచ్చినటువంటి ఆ మాటలను, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పడం విన్నాడో, అప్పుడు ఆయనలో ఒక నూతనమైనటువంటి ప్రార్థన వచ్చింది. ఏమిటదంటే, అపనమ్మకం ఉంచకుండున్నట్లు సహాయము చేయి. ఎందుకు ఉపవాసం అంటే, చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదివినటువంటి తర్వాత మనం ప్రార్థన చేస్తున్నా కొన్నిసార్లు కొన్ని బలహీనతల నుండి మనము విజయం పొందుకోలేం. అలాంటి సందర్భాలలో ఉపవాసం ఉండగలిగితే దేవుని వాక్యము ఏమైతే సెలవిస్తుందో ఆ ప్రకారము జీవించడానికి ఆ వాక్యము మనకు సహాయం చేస్తుంది. అందుకని మనము ఉపవాసం ఉండాలి, మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. సరే, రెండవదిగా దేవుడు మనలో ఏమి సహించలేడు అని చూచినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. దేవునికి విరోధముగా మనము మాట్లాడేటువంటి మాటలను దేవుడు సహింపలేడు. మొదటిగా మనం చూశాము, ప్రార్థన లేనటువంటి విశ్వాసమును దేవుడు సహింపలేడు. రెండవదిగా, దేవునికి విరోధమైనటువంటి సనుగును, దేవునికి విరోధమైనటువంటి మాటలను దేవుడు సహింపలేడు.
చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసినప్పుడు చాలా చక్కగా దేవుణ్ణి స్తుతిస్తాం. ఇశ్రాయేలీయులు కూడా అలాంటి వారే. ఆయన ఎర్ర సముద్రమును చీల్చి ఇశ్రాయేలీయులను దాటింపజేసి అద్దరికి చేర్చినటువంటి తరువాత వారు ఎంతో పెద్ద కీర్తన పాడారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి కీర్తించారు, దేవుణ్ణి మహిమపరిచారు. అయితే అదే ఇశ్రాయేలీయులు వారి జీవితములలో కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారు దేవునికి విరోధముగా సరిగారు. అది దేవుడు సహించలేకపోయాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడే, ఆయన దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడే, ఆయన కృపాతిశయము కలిగినటువంటి దేవుడే, ఆయన దయాళుడే, ఆయన కనికర సంపన్నుడే. అయితే మన జీవితాలలో దేవుడు సహించలేనటువంటి విషయాలను కలిగి ఉంటే దేవుడు సహాయము చేయలేడు. దేవుడు అది చేయలేదు ఇది చేయలేదని ఒకవేళ నీవు సనుగుతూ ఉంటే నీ జీవితంలో గుర్తించాలి, అది దేవుడు సహించలేనటువంటిది. ఎవరెవరైతే దేవునికి విరోధముగా శనిగారో, ఎవరెవరైతే దేవునికి విరోధముగా మాట్లాడారో, ఆ ఇజ్రాయేలీయులందరూ కూడా అరణ్యములోనే కూల్చబడ్డారు. వారు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క కనాను దేశంలోనికి వారు ప్రవేశింపలేకపోయారు. మూడవదిగా దేవుడు ఎవరిని సహించలేడు అని చూసినట్లయితే 101వ కీర్తన 5వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. చాలా వరకు మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సహాయమును పొందుకొనంత వరకు దీన మనస్సును కలిగే ప్రార్థన చేస్తాం. అయితే దేవుడు దీవించి ఆశీర్వదించినటువంటి తర్వాత అలాంటి దీన స్థితినే కలిగి ఉంటామా అంటే చాలాసార్లు మన జీవితంలోనికి గర్వం వస్తూ ఉంది, అహంకారం వస్తూ ఉంది. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను అహంకారులను సహింపలేను, గర్వ హృదయము కలిగినటువంటి వారిని నేను సహింపలేను. కనుక మన జీవితంలో గర్వపడకుండా అహంకారమును కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన గర్వించినప్పుడు ఆయన దేవుని సహాయమును పొందుకొనకుండా దేవుని కోపమును ఆయన జీవితంలోనికి తెచ్చుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. హిజ్కియా ఎందుకు గర్వపడ్డాడో తెలుసా? దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి మేలులకు తగినట్లుగా ఆయన జీవించలే. దీవెన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, రాజ్యం వచ్చింది. కనుక ఇప్పుడు ఆయన ఆ ఆశీర్వాదములకు తగినట్లుగా జీవించకుండా గర్వపడ్డాడు. కనుక ఆయన జీవితంలో ఒక వ్యాధిని ఆయన కలిగి జీవించాల్సి వచ్చింది. అయితే దేవునికి స్తోత్రం, ఆయన ఎప్పుడైతే ఆయన చేసినటువంటి తప్పును గుర్తించి ఆయన గర్వమును విడిచి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడో దేవుడు ఆయనను స్వస్థపరిచాడు, ఆయన ఆయుష్ను పెంచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే యాకోబు రాస్తూ అంటూ ఉన్నాడు 4వ అధ్యాయము 6వ వచనంలో, అహంకారులను దేవుడు ఎదురించును, దీనులకు ఆయన కృపను అనుగ్రహించును, మరి ఎక్కువగా ఆయన దీనులకు కృపను అనుగ్రహించును. అపొస్తలుడైన పేతురు కూడా రాస్తూ 5వ అధ్యాయము 5, 6 వచనములలో అంటూ ఉన్నాడు, ఆయన మిమ్మును తగిన సమయములో హెచ్చించు వరకు ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్సుకులై ఉండండి. గర్వపడద్దండి, అహంకారము మీలో ఉండకూడదు, దేవుడు దానిని సహింపలేడు. 4వదిగా మనం చూసినట్లయితే దేవుడు ఏమీ సహింపలేడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు,
వాటిని సహింపలేక విసికి ఉన్నాను. నాలుగవదిగా దేవుడు ఏమి సహింపలేడు అని మనము చూస్తే, నీవు లోకముతో కలిసిపోయి దేవునితో కూడా కలిసి జీవించాలి అనుకుంటే దేవుడు దానిని సహింపలేడు. ఇజ్రాయేలీయులకు కొన్ని ఆచారములు ఉండేటువంటివి, విశ్రాంతి దినమందే కాకుండా అమావాస్యకు, లేకపోతే కొన్ని కాలములలో వారు దేవుణ్ణి వచ్చి దర్శించుకునేటువంటి వారు, ఒక ఉత్సవముగా వారు జరుపుకునేటువంటి వారు. అది మనకు అర్థమవ్వాలి అంటే ఇప్పటి సమాజంలో మన యొక్క బర్త్డేలో, వెడ్డింగ్ యానివర్సరీలో, లేకపోతే ఏదైనా పదవి వచ్చినప్పుడు చేసుకునేటువంటి కృతజ్ఞత కూడికలో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడో మనము చాలా దేవునికి ప్రాముఖ్యతనిస్తాం. ఒక సేవకుని పిలిపిస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, మంచిదే. అయితే దేవుడు అన్నాడు, మీరు నా మాట వినకుండా ఒకవేళ ఆ విధముగా అమావాస్య ఉత్సవములలో పాల్గొనినా జరుపుకొనినా నేను సహింపలేను, ఎందుకంటే మీరు నా మాటకు అవిధేయత చూపారు. నా మాటకు మీ అనుదిన జీవితంలో విధేయత చూపకుండా ఏదో పుట్టినరోజో, లేకపోతే యానివర్సరీ రోజో, లేకపోతే ఏదో ప్రమోషన్ వచ్చినటువంటి రోజో, లేకపోతే ఒక పదవి నీకు వచ్చిన రోజో ఒక పెద్ద కూడిక పెట్టి ఆ రోజు నీవు బహిరంగముగా ప్రార్థన చేస్తే నేను దాన్ని బట్టి సంతోషిస్తానని మీరు పొరబడుతూ ఉన్నారు, కానీ వాస్తవానికి నేను దానిని సహింపలేకపోతూ ఉన్నాను. ఏదో క్రిస్మస్కో, ఏదో న్యూ ఇయర్కో, ఏదో గుడ్ ఫ్రైడేకో, లేకపోతే ఈస్టర్కో ప్రార్థన చేయటం వలన దేవుడు దాన్ని చూచి సంతోషించడం లేదు, కానీ వాస్తవానికి దేవుడు దానిని సహించలేకపోతూ ఉన్నాడు. అసలు నీ ఆత్మీయ జీవితాన్ని చూచి దేవుడు సహించగలుగుతూ ఉన్నాడా, లేకపోతే సహించలేనటువంటి ఆత్మీయ దుస్థితిలో నీవు పడిపోయావా అని పరిశీలన చేసుకోవాలి. సరే, ఐదవదిగా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 44:22 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను కనుక నేడున్నట్లుగా మీ దేశం పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనంగాను ఆయన చేసెను. దుష్టక్రియలను, హేయ కృత్యములను దేవుడు సహింపలేడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వేటినైతే మానివేయమని చెప్తుందో వాటిని మానివేయడానికి మనము ఇష్టపడం. అవి మానకుండానే ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గమనించండి, ఏదో నీవు దేవునికి ప్రార్థన చేయడమో, పాటలు పాడటమో, దేవుని వాక్యాన్ని వినడమో, కానుకలు ఇవ్వడమో మాత్రమే కాదు దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నది. ఇవి చేస్తున్నటువంటి నీవు దేవుడు సహింపలేనటువంటి వాటిని కూడా మానివేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పేతురు రాసినటువంటి 1:3 పేతురు అంటూ ఉన్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను మీరు రక్షణ విషయములో ఎదుగునట్లు అపేక్షించండి. మీరు వాటిని మానివేయాలి. సమస్తమైనటువంటి దుష్టత్వమును మాని రక్షణ విషయంలో ఎదుగుటకు దేవుని వాక్యమైనటువంటి పాలను మీరు అపేక్షించగలిగితే మీరు రక్షణ విషయంలో ఎదుగగలుగుతారని అపొస్తలుడైనటువంటి పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో ఇంకా దుష్టత్వమును కలిగి, ఇంకా దేవునికి హేయమైనటువంటి వాటిని కలిగి దేవుడు నాకు సహాయం చేస్తాడులే అని విశ్వాసం కలిగి ఉంటే యేసు ప్రభువుల వారు మనతో కూడా విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అనే మాట్లాడుతాడు. విశ్వాసం అంటే
దేవుడు కోరుతున్నటువంటి విశ్వాసం రావాలి. ఎప్పుడొచ్చిందది? ఆ తండ్రికి కానీ యేసు ప్రభు శిష్యులకు కానీ యేసు ప్రభు మాటలను విన్నప్పుడు వచ్చింది. ప్రభువా, అపనమ్మకము కలగకుండునట్లు నాకు సహాయం చేయి. ఈ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు కోరుతున్నటువంటి విశ్వాసమును కలిగి ఉంటావు, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. చివరిగా ఆరవదిగా, దేవుడు ఏమీ సహించలేడంటే ఇది పాజిటివ్ యాంగిల్లో చెప్పబడింది. న్యాయాధిపతుల గ్రంథం 10:16 చదువుదాం. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు దేవుని యొక్క మాటల ప్రకారము వారి జీవితాలను సరిచేసుకున్నారో, అప్పుడు దేవుడు వారికి కలిగినటువంటి దుస్థితిని చూచి, పాపము వలన వారు పొందుతున్నటువంటి ఆ దురవస్థను చూచి ఆయన ఆత్మ సహింపలేకపోయిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంటే వారికి కలిగినటువంటి దురవస్థను, దుస్థితిని, వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను దేవుడు చూచి సహించలేకపోయాడు. అయ్యో, నా ప్రజలు ఇప్పుడు నాతో సమాధానపరచబడ్డారు, నా ప్రజలు ఇప్పుడు సరిచేయబడ్డారు, కనుక నేను వారికి వెంటనే సహాయం చేయాలని దేవుడు వారి మీద కనికరపడినట్లుగా మనం చూస్తున్నాము. కనుక మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మన ప్రార్థన తండ్రిలాగే ఉంటుంది, ఏమైనా నీ వలన అయితే యేసయ్య నాకు సహాయం చేయి. యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యాన్ని నీవు చదువుతావో, వింటావో, ధ్యానిస్తావో, అప్పుడు నీలో ఒక నూతనమైనటువంటి ప్రార్థన కలుగుతుంది. అపనమ్మకము కలగకుండునట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని బిగ్గరగా ఆ తండ్రి మొరపెట్టాడు. నీ ప్రార్థన జీవితం మార్చబడాలి. నీవు దేవుడు కోరుతున్నటువంటి విశ్వాసమును కలిగి బ్రతకాలంటే నీ విశ్వాస జీవితానికి ప్రార్థన జత చేయబడాలి. ఆ ప్రార్థన దేవుని వాక్యము వలన కలగాలి. కనుక మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుడు సహింపలేనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? లోకముతో కలిసిపోయి కూడా దేవునితో కలిసి జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఆ జీవితాన్ని సహింపలేడు. ఏమి కలిసిపోయింది నీ జీవితంలో? దేవుడు అక్కడ ఇజ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, ద్రాక్షారసములో నీళ్లు కలిసిపోయాయి గనుక చెడిపోయింది ఆ ద్రాక్షారసం. ఓ ఇజ్రాయేలు, ద్రాక్షారసముగా నేను నిన్ను చేశాను, అయితే ఆ ద్రాక్షారసములోనికి నీవు నీళ్లు కలుపుకున్నావు గనుక చెడిపోయావు. దేవుడు నిన్ను ద్రాక్షారసముగా మార్చాడు. నీవు నీళ్ళగా ఉంటే, ఒక పాపివిగా నీవుంటే, దేవుడు ద్రాక్షారసముగా నిన్ను మార్చాడు. అయితే ఇప్పుడు మరలా ఒకవేళ ఆ ద్రాక్షారసములోనికి నీళ్లు కలిపినట్లయితే ఆ ద్రాక్షారసము చెడిపోతుంది. నీవు లోకముతో కలిసిపోయావు గనుక నీవు చెడిపోయినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నావు. దేవుడు దానిని చూచి సహించలేకపోతూ ఉన్నాడు. ఇంకా నీలో దుష్టత్వం ఉంది, ఇంకా నీలో హేయకృత్యములు ఉన్నాయి, కనుక దేవుడు దానిని చూచి సహించలేకపోతూ ఉన్నాడు. నీలో గర్వముంది, నీలో అహంకారం ఉంది, కనుక దేవుడు దానిని చూచి సహించలేకపోతూ ఉన్నాడు. నీవింకా దేవుని మీద సణుగుతూ ఉన్నావు, ఇంకా నీవు దేవునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నావు, దేవుడు దానిని సహించలేకపోతున్నాడు. ఒకవేళ దేవుని వాక్యపు వెలుగులో వీటిని నీలో నుండి తీసి పారవేయగలిగితే, ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు అన్య దేవతలను వారి మధ్యలో నుండి తీసి పారవేశారో, దేవుని ఆత్మ వారి దురవస్థను చూచి సహించలేకపోయింది. ఒకవేళ నీ జీవితంలో కూడా దురవస్థలో ఉన్నావా? ఎవరు ఈ దుస్థితిలో నాకు సహాయం చేయగలరని నీవు బాధపడుతున్నావా? వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుడు సహించలేని వాటిని నీలో నుండి తీసి పారవేస్తే దేవుడు నీకు వెంటనే మేలు చేయడానికి శక్తి కలిగిన దేవుడు. దేవుడు అట్టి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము మీ వాక్యపు వెలుగులో మా జీవితములను సరిచేసుకున్నప్పుడు మా దుస్థితిని, దురవస్థను చూచి మీరు సహింపలేక వెంటనే ప్రభువా నాయన
మీరు సహాయం చేసే దేవునిగా ఉన్నారు. అందరు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కనుక మీరు సహింపలేనటువంటి 5 విషయములను ఆత్మీయ జీవితంలో నుండి తీసి పారవేసుకొని ప్రభువా, మీ వాక్యపు వెలుగులో మా జీవితములను సరిచేసుకొని మీ వాక్యాన్ని వింటూ మీ వాక్యానుసారముగా ప్రార్థన చేస్తూ మీ వాక్యమునకు విధేయత చూపుతూ ప్రభువా నాయన, మేము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళుటకు కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు బలలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 గంటలకు. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440046393, 9490089824. God the love the world and he gave it all his time. That to everybody preaching is him, to no better say hi, he saved my life. And God he got sell his time, into the world he can dance the world, but he's all of them, my own, my team, might be sent through him. Very rich, it's not connected, but whoever is not, we need all the better, because he has all, he leave my day, and he only said my God. I see through all these good places, good places, good places, and I see through all these good places. Psalm 17:22. But he can't bear it, blood at the bones, blood at the bones, blood at the bones. But he can't bear it, blood at the bones, Psalm 17:22. The light is in the land, love is strong, and knowledge and understanding. The light is in the land, love is strong, and knowledge and understanding. For the light is in the land, love is strong, and knowledge and understanding. Numbers 2:6, the Lord you deserve, the Lord you deserve. Blessing has been there, our devil,